అమ్మగారండి. ఎవరమ్మా నువ్వు? మీ ఆయన నన్ను కొత్తగా పనిలో పెట్టాడమ్మా. మీ బాబు చాలా క్యూట్ గా ఉన్నాడమ్మా. ఏం పేరా? మా బాబు పేరు చెర్రీ. ఒరవరా పక్కకు పో, పక్కకు పో. ఏందమ్మా మీ కుక్క పైకి వస్తుంది? దాని పేరు కుక్క కాదు, చెర్రీ. ఆడ బట్టలుండయి, ఉతుకుపోమ్మా. మమ్మీ ఆడుకొని వస్తా మమ్మీ. సరే తొందరగా వచ్చి. హలో, ఏమే చెర్రీ రెడీ చేయించు, స్కూల్ దాకా పోయి రావాలా? అలాగేనండి మా పనమ్మాయి. చెర్రీని రెడీ చేయి. సరే అమ్మగారు. చెర్రీ రా, పొగట్లు పుప్పించుకుందు. ఏంటో అమ్మగారు కుక్కని రెడీ చేయమన్నారు. పనమ్మాయి చెర్రీని రెడీ చేసావా? ఆ అమ్మగారని రెడీ చేసేసా. ఓయమ్మా భలే పనమ్మాయిని పెట్టాడమ్మా మా ఆయన. మా పనమ్మాయి, నేను టౌన్కి వెళ్తున్నాను, పనంతా చేసి పెట్టు. బయటికి వెళ్ళిపోతుంది. మా ఓన్ రమ్ ఇంట్లో లేదు, మా ఓన్ రమ్ ఇంట్లో లేదు, మా ఓన్ రమ్ ఇంట్లో లేదు. టీవీ చూసుకుందాం. పుల్లలాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను. ఎందులోని ఎవరబ్బా నాకు ఈ టైంలో ఫోన్ చేసేదే? హలో, 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాం, పనంతా చేసేవా? అమ్మగారండి, ఎప్పుడో చేసేసా. అమ్మగారు తప్ప అనే కాదు, టౌన్కి వెళ్తానని చెప్పి అప్పుడే వచ్చేస్తుంది. అమ్మ పనంతా అయిపోయింది. అమ్మగారు టౌన్లో నుంచి వచ్చే లోపల దీన్ని తిన్నాం. పనమ్మాయి పనంతా చేసావా? అమ్మగారు అమ్మగారు పనంతా చేసేసా. నీ వాళ్ళకం చూస్తుంటే పని చేసినట్లేదే. ఏ అమ్మగారు అంత డౌటా, పనంతా చేసేసా. అద్దాలేమిటే పైన? అదేం లేదు అమ్మగారు, ఇందాక చుమ్మతుంటే జుట్టు అడ్డం వస్తుందని చెప్పి చెర్రీ అద్దాలు పెట్టుకున్నా. సరే గాని యాప్లీలు ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టు. అమ్మ అమ్మగారికి ఏదో చెప్పి కవర్ చేసేసా. అబ్బా పనంతా అయిపోయింది, కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. టౌన్లోకి వెళ్ళి వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్ కొనుకొచ్చి ఇజుగు పుట్టిపోయింది. పనమ్మాయి పనమ్మాయి టీ పెట్టుకోరా. అమ్మగారు టీయా? తెస్తున్నా. పనమ్మాయి టీ స్ట్రాంగ్ గా పెట్టుకోరా. అమ్మగారు స్ట్రాంగ్ అనే తెస్తున్నా. అమ్మగారు టౌన్ నుంచి వచ్చారో లేదో, టీ టీ అంటుంది. కాసేపు రెస్ తీసుకోవచ్చు కదా. నేను అలా పని చేసుకొని వచ్చి కూర్చున్న తలకి టీ గుర్తొచ్చిందా? ఇంకా పని అంతా అయిపోయిందా? అయిపోయింది అమ్మగారు. ఇప్పుడు వెళ్ళేసి రేపు ఉదయం తొందరగా రా. సరే అమ్మగారు అండి, రేపు వస్తా. టీ గుర్తొచ్చిందా? ఇంకా చెర్రీ ఏం చేస్తున్నట్రా అయ్యా? రెడీ అవ్వకుంటే ఏం చేస్తున్నావు? రెడీ అవ్వుకో. రే నీళ్ళన్నీ దొలబోసిపోయావు కదరా. టైం అయింది, పనమ్మ ఇంకా రాలేదే. పనమ్మ ఏమి ఇంకా పనికి రాలేదు? అమ్మగారు వచ్చేసా వచ్చేసా. అయ్ వాషింగ్ మిషన్ తెచ్చారు. అబ్బా నాకు అమ్మగారు పని లేకుండా వాషింగ్ మిషన్ తెచ్చేసారు. కొత్త ఫ్రిడ్జ్. అమ్మ ఇంత పెద్ద ఫ్రిడ్జా? అమ్మగారు అమ్మగారు ఫ్రిడ్జ్ భలే ఉంది, వాషింగ్ మిషన్ భలే ఉంది. అమ్మగారు వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ చెర్రీ నీళ్ళు తొలబోసాడు, క్లీన్ చేయి ముందు. సరే అమ్మగారు క్లీన్ చేస్తా. కొత్త వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ వచ్చినా సంతోషంగానే ఉంచరాదు నన్ను. ఈ దాసం చెట్టుకు పూలే లేవే, ఎవరంటే వాళ్ళు కోసుకు వెళ్ళిపోతున్నారే. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఈ చెర్రీ అరవట్లేదే. పనమ్మాయి కన్నా చెప్పి ట్రైనింగ్ ఇప్పిస్తాం చెర్రీకి. పనమ్మాయి. అమ్మగారు అమ్మగారు ఏంటి చెప్పండి, లోపల పని చేస్తున్నా. మే చెర్రీ అరవట్లేదు, అరిచేది నేర్పించు. సరే అమ్మగారు. రే అరిచేది నేర్పిస్తా, నేర్చుకోరా. ఉదయం నుంచి చెర్రీ గాడి ఏం తెలియదు. పనమ్మాయి కబోర్డ్ లో బిస్కెట్లు ఉన్నాయి, చెర్రీ గాడి తెచ్చిపెట్టు. అమ్మగారు చెర్రీకి బిస్కెట్లు పెట్టాలే. పెడుతున్నా. ఇదిగోరా చెర్రీ బిస్కెట్లు, తిందా తిను. ఈ పిల్ల ఏం చేస్తుంది, బిస్కెట్లు పెట్టమంటే పెట్టకుంటా. మేమే ఏం చేస్తున్నామే నువ్వు? మీరే కదా అమ్మగారు చెర్రీకి బిస్కెట్లు పెట్టమన్నారు. మే నేను చెప్పింది ఈ చెర్రీకి కాదు, మే కుక్క చెర్రీకే. చెర్రీ నీకు నడవడం వచ్చేస్తుంది. అయ్యో కింద పడిపోయావా?
రా నీకు స్నానం చేపిస్తా. నోరు మూసుకో, నీకు నడవడం రాక స్నానం చేస్తున్నావు చూడు. మేమేమే ఏంది మే, నువ్వు చేసే పని ఈ టైంలో ఏంది మా బాబు స్నానం చేపిస్తున్నావా? ముందే సరికాలం వాడికి జలుబు చేసింది మాయ్. మీరే కదమ్మ గారు చెప్పారు. నేనేం చెప్పాను మే నీకు? మేమే ఏదన్నా కింద పడిపోతే శుభ్రంగా కడుక్కోవాలి. సరే అమ్మగారు. అట్టే చెప్తా ఏదో ఒక తింగర పనులు చేస్తానే ఉంటావు.